హైదరాబాద్ లో ఇవాల్టి నుంచి ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇకపై ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్ రోడ్లను మూసివేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటించారు. కేవలం సందర్శకులకు మాత్రమే ట్యాంక్ బండ్ మీదుగా అనుమతిస్తామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు. సందర్శకుల కోసం ట్యాంక్ బండ్ చివర పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం ట్యాంక్ బండ్ పై ఆదివారాల పూట సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరవాసుల సందర్శనకు అనుకూలంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని మంత్రి కేటీఆర్ పోలీస్ కమిషనర్కు సూచించారు. హైదరాబాద్ వాసుల ట్విట్టర్ విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి కేటీఆర్ ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు తేవాలని, నగరవాసుల సందర్శనకు అనుకూలంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని సీపీకి సూచించారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ విధించాలని తెలిపారు. ట్యాంక్ బండ్ అందాలను ఆస్వాదించడానికి అనుకూలంగా ఉండేలా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయాలని మంత్రి పేర్కొన్నారు.